గుడ్ మార్నింగ్ గాయ్స్ టు డే ఈరోజు టాపిక్ వచ్చాక మామూలుగా ఫ్యాషన్ డిజైనింగ్కి జాబ్ ఎలా జస్ట్ చేయాలి మామూలుగా అందరూ చెప్పినట్టయితే ఫ్యాషన్ డిజైన్ వచ్చే జాబ్ ఈజీగా వచ్చేసిద్ది బాగా ఫోర్స్గా బాగా మంచి మంచి బ్రాండ్ ఫ్యాషన్ షో చేయొచ్చు అనుకుంటారు అది ఎగ్జాక్ట్గా ఫైవ్ పర్సెంట్ నిజం అది మామూలుగా చెప్పాలంటే ఫ్యాషన్ డిజైన్ చదివిన తర్వాత మ్యాక్సిమం మెంబర్స్ మాస్టర్స్ చదువుతారు మాస్టర్స్ చదివినాక వారు ఉన్న ఎకనామికల్ రిసోర్స్ బట్టి వాళ్ళు డైరెక్ట్గా బిజినెస్ చేయరు లేకపోతే లైక్ నెక్స్ట్ ఏ వన్ ఆర్ వారు తెలిసి ఉంటే వారు వెళ్ళిపోతారు కానీ మ్యాక్సిమం మెంబర్స్ ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ దేల్ డూ జాబ్ జాబ్ వచ్చే అంత ఈజీ అయితే కాదు ఫ్యాషన్ డిజైన్లో ఫ్యాషన్ డిజైన్ లేదా టెక్స్టైల్ లీస్ కానీ మీరు ఫ్యాషన్ కమ్యూనికేషన్స్ దాంట్లో గ్రాఫిక్ డిజైన్ త్రీ డీ డిజైన్ వెళ్ళొచ్చు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫ్యాషన్ డిజైన్ జాబ్ అంత ఈజీ అయితే కాదు సో ఫ్యాషన్ డిజైన్ జాబ్ ఉంటే మనకు కొన్ని బేసిక్స్ సాఫ్ట్వేర్స్ కూడా తెలుస్తున్నది బేసిక్స్ అనేది అడ్వాన్స్ తెలుసుంటే ఇంకా బెస్ట్ లాభం మామూలుగా మీకు బేసిక్ సాఫ్ట్వేర్స్ తెలుస్తూ వాళ్ళు టెక్ ప్యాక్స్ ప్రొడక్షన్ ఇవి అంటే నేను డైరెక్ట్ డిజైన్ చేయరు ఏ కంపెనీ అయినా సరే మీకు చేత ఏమైనా డెవలప్ చేపేరు డైరెక్ట్ టెక్ ప్యాక్స్ డెవలప్ చేస్తూ చేస్తూ ఉంటారు లైక్ ఎక్స్పోర్ట్ హౌసెస్ చూస్తే కొన్ని కంపెనీలు మడికి మనకి చేత డిజైనింగ్ చేపిస్తూ ఉంటుంది సో మ్యా ఇప్పుడున్న ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం అయితే ఆర్గ్యుమెంట రియాలిటీ వర్చువల్ రియాలిటీ వీటిలో అయితే బెస్ట్ ఇప్పుడు జాబ్స్ అయితే చాలా ఉన్నాయి సో మీరు ఏమన్నా జాబ్ ఖచ్చితంగా సర్చ్ చేస్తున్నారు ఇప్పుడు ఫ్యాషన్ యూస్ చదువుతున్నారు ఒక కెరియర్ తీసుకోవాలనుకుంటే మాడికి కొన్ని సాఫ్ట్వేర్స్ ఖచ్చితంగా చూ సాఫ్ట్వేర్ ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాలి నెంబర్ వన్ వచ్చాకే ఫోటోషాప్ మీకు తెలిసింది ఫోటోషాప్ ఇలిస్ట్రేటర్ కొల్డ్రా ఇంకా లైక్ ప్రోక్రియేట్ ఇంకా కొంచెం మనీ పెట్టి ఐప్యాడ్ కొంటా అంటే ఇప్పుడు షాప్ ఏం అవసరం లేదు డైరెక్ట్ ప్రాకెట్లో మీరు ప్రింట్స్ కానీ లేదా డిజైనింగ్ కానీ డెవలప్ చేయొచ్చు మీకు అది కాకుండా కొంచెం అడ్వాన్స్ లెవెల్లో మీరు ఏమైనా లైక్ మీ అడ్వాన్స్ లెవెల్ ఏమైనా చదువుకోవాలి ఇంకా బాగా నేర్చుకోవాలి ఇంకా అడ్వాన్స్ లెవెల్గా ఆగ్మెంట్ రియాలిటీ కానీ ఇవన్నీ నేర్చుకోవాలి అంటే మీరు త్రీ టెక్నాలజీ ఖచ్చితంగా నేర్చుకోవాలి త్రీ టెక్నాలజీ వచ్చేసరికి ఇప్పుడు బాగా బాగా బుష్టిలో ఉంది ఎట్లా చెప్పాలంటే ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం ఖచ్చితంగా మీకు త్రీ టెక్నాలజీ తెలిసి ఉండాలి మీకు ఇప్పుడున్న కాలేజీలు కూడా ఇంకా స్టార్ట్ చేయలేదు చాలా కాలేజీలు ఇప్పుడు ఇప్పుడే బేసిక్ లెవెల్లో స్టార్ట్ చేసినా అది ఫుల్ఫిల్గా ఏం చెప్పట్లేదు ఎవరు సో మీరు ఖచ్చితంగా మీ అంతగా మీరే నేర్చుకోవాలి కాబట్టి క్లోత్ త్రీ డీ అని ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది ఆ క్లోత్ త్రీ వచ్చేసరికి వాళ్ళకి మా ఇంత ముందు గేమింగ్ సాఫ్ట్వేర్ అది యాక్చువల్గా మామూలు ఇప్పుడు క్లాతింగ్లో వేశారు దాంట్లో త్రీడీ అంటే త్రీ డైమెన్షన్లో క్లాత్ డిజైన్ చేస్తాం అనమాట లైక్ ఇప్పుడున్న మ్యాక్సిమం ఒక ఫిఫ్టీ పర్సెంట్ కంపెనీస్ అన్నీ ఈజీగా ఫాలో అవుతుంది ఎందుకంటే వాళ్ళకి వచ్చిన శాంప్లింగ్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేయడానికి ఆ శాంప్లింగ్ ఒకటే కాదు ఇటువల్ల యూజ్ ఏంటంటే వాళ్ళ కంపెనీకి ఇంకా బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది లైక్ వేస్టేజ్ అనేది తక్కువ ప్రొడక్షన్ ఎక్కువ అవుద్ది ఇంకా లైక్ ప్రీవ్యూ అనేది ఎక్కువ ఉంటుంది సో దానివల్ల వాళ్ళు ప్రతి కంపెనీ ఇప్పుడు త్రీ టెక్నాలజీ కాన్సన్ట్రేషన్ పెడుతుంది ఎందుకంటే నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్లో ఖచ్చితంగా ఈ త్రీ టెక్నాలజీ బాగా బూస్టర్ వచ్చిద్ది సో ఇప్పుడు మీకు ఫోటోషాప్ రిజిస్ట్రేటర్ ఇవన్నీ ఏంటంటే లైక్ ప్రింట్స్ డెవలప్మెంట్కి కానీ కొంచెం టెక్ ప్యాక్స్ కానీ వీటికి అయితే ఓకే బట్ నెక్స్ట్ ఫ్యూచర్లో వచ్చే ఇంకా దానికి ఇంకా అప్డేట్గా అవ్వబో మటు కష్టం ఫ్యాషన్ డిజైన్ ఒక జాబ్ శాలరీ అంతా స్టార్టింగ్ మ్యాక్సిమ్ ఇప్పుడున్న ప్రైస్లో అయితే నిఫ్ట్లో నిఫ్ట్ కానీ ఎన్ఐడ్ కానీ చదివితే ట్వంటీ టీ ట్వంటీ ఫైవ్ బేసిక్ శాలరీస్ మీరు వేరే కాలేజీలో నుంచి వస్తే మనకి మీరు ఎక్స్పెక్టేషన్ చేయొద్దు ఇంకా మీరు ఎక్స్పెక్టేషన్ వాళ్ళు ఫస్ట్ ఖచ్చితంగా కాలేజ్ మటుకు ఖచ్చితంగా చూస్తారు బ్యాక్గ్రౌండ్ కాలేజ్ బ్యాక్గ్రౌండ్ అందుకే కాలేజ్ బ్యాక్గ్రౌండ్ చాలా ఇంపార్టెంట్ ఒక కాలేజ్ బ్యాక్గ్రౌండ్ సరిగ్గా లేకపోతే మనకి మీరు ఇలాంటి అప్గ్రేడ్ వాషన్ ఆఫ్ లైక్ త్రీ డీ డైమెన్షన్ త్రీ డైమెన్షనల్ టెక్నాలజీని మేము డెవలప్ చేస్తే ఇంకా బెటర్ కదా సో త్రీ డైమెన్షనల్ మీరు ఖచ్చితంగా త్రీ డీ టెక్నాలజీ నేర్చుకుంటే మీకు బెస్ట్ ఫ్యూచర్ ఉంటుంది ఫ్యాషన్ డిజైన్లో ఇంకా మాస్టర్స్ అయినా కూడా మాస్టర్స్ అయినా కూడా మీరు మాస్టర్స్ ఏం చదువుతారు లైక్ మేనేజ్మెంట్ వీటిని చదువుతారు కానీ మీరు ప్యూర్గా డిజైనర్గా ఉండాలి వాటికి త్రీ డీ టెక్నాలజీ నేర్చుకుంటే మీరు ఇంకా ఎక్స్ప్లోర్ మీ పోర్ట్ఫోలియో కూడా బెస్ట్ పోర్ట్ఫోలియో డెవలప్ చేయొచ్చు సో త్రీడీ టెక్నాలజీ ఎక్కడ నేర్చుకోవాలి అండ్ ఏ సాఫ్ట్వేర్స్ యూజ్ చేయాలి అని నేను ఒక ఒక సాఫ్ట్వేర్ చూతాను కొన్ని సాఫ్ట్వేర్స్ ఒక సాఫ్ట్వేర్ కాదు ఇంకా మీకు బెస్ట్ ఐడియాని ఇస్తాను మామూలుగా మనకి యూజ్ త్రీ డీలో మాకు ఫ లైక్ అదర్ మన ఫ్యాషన్గా ఉన్న ఇంటీరియర్ డిజైన్ కానీ లైక్ ప్రోడక్ట్ డిజైన్స్ కానీ ఇవన్నీ ఎక్కువ డేట్ త్రీ డీ టెక్నాలజీ లైక్ బెండర్ యూనిటీ మాయా త్రీ డీ మ్యాక్స్ ఇంకా చాలా ఉన్నాయి సో వీటిలో డ్రాప్ చేస్తారు కానీ మన క్లాతింగ్ వచ్చేలా అంత అంత లైక్ సిమ్లేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికంటే కొన్ని సపరేట్ సాఫ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి లైక్ క్లోత్ డి మావస్ డిజైనర్ అండ్ బ్రౌజ్ వేర్ ఇంకా కొన్ని సాఫ్ట్వేర్స్ అది అంత పాపులర్ కాదు లైక్ ట్రా అన్నీ బ్రౌజ్ వేర్ కింద వస్తాయి కాకపోతే ఇప్పుడున్న ప్రతి కంపెనీ ఈజీ వే ఈజీ వే అన్నిట్లో లైక్ పర్ఫెక్ట్ చూడ ఈజీగా చూడాలంటే క్లోత్ రీడీ ఎక్కువ యూజ్ చేస్తున్నారు అన్ని కా సెవెంటీ పర్సెంట్ ఫ్యాషన్ ఇండస్ట్రీలో యూజ్ చేసే సాఫ్ట్వేర్ అంటే క్లోత్ త్రీడీ క్లోత్ త్రీ ఇంటర్ ఇంటర్ఫిరెన్స్ కానీ అన్ని చాలా ఈజీగా ఉంటాయి మనకు అర్థమయ్యే విధంగా ఉంటాయి కాబట్టి ఫ్యాషన్ ఇండస్ట్రీకి చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అంటే ఈజీగా అంటే యూట్యూబ్లో చూసి నేర్చుకోవచ్చు యూట్యూబ్లో కూడా అంతా వాళ్ళు అప్లోడ్ చేస్తారు టుటర్ బట్ అది నాట్ దట్ యూస్ఫుల్ మీరు అందుకని మీరు ప్రాక్టీస్ చేసి నేర్చుకోవచ్చు ఒకవేళ మీరు నిజంగా త్రీడీ నేర్చుకోవాలి అంటే మనకి నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి మీరు ఖచ్చితంగా మీకు గైడెన్స్ ఇస్తాను ఖచ్చితంగా మీరు ఒకవేళ మీకు ఒక ఇన్స్ట్రక్టర్ కావాలి ఒక టీచర్ కావాలి ఖచ్చితంగా మనకు ఒక ఇన్స్ట్రక్టర్ ఉంటే ఇంకా బాగా నేర్చుకోగలను అడ్వాన్స్ లెవెల్గా నేర్చుకోవాలి ఇప్పుడున్న లేటెస్ట్ ట్రెండ్స్లో మనం ఖచ్చితంగా అడ్వాన్స్ కానీ మీరు నేర్చుకోవాలి బాగా ముందుకు వెళ్ళాలి ఖచ్చితంగా నాకు జాబ్ రావాలి అంటే మనకి మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి మాకు కొన్ని కోర్సెస్ ఉండి ఛార్జ్ చేస్తాము మరి అంత బయట మీరు బయట పెట్టిన అంత తక్కువ ఇప్పుడు మేము ఇన్స్టాల్ చేసేది సాఫ్ట్వేర్ వచ్చే మామూలుగా మేము ఇన్స్టాల్ చేసినప్పుడు మేము ఖచ్చితంగా టైం స్పెండ్ చేయాలి కదా మీతో ఖచ్చితంగా టైం స్పెండ్ చేయాలి టైము మీకంటూ ఒక కేటాయించారు కాబట్టి ఖచ్చితంగా మేము ఛార్జ్ చేస్తాం సో ఆ ఛార్జ్ చేసినప్పుడు దీనికి మీకు ఫ్రీ తొందరలో మా వెబ్సైట్ కూడా బిల్డ్ చేస్తున్నాము ఫ్రీ అసెట్స్ మొత్తం సబ్స్క్రైబర్ ఫ్రీగా వస్తుంది మీరు ఎవరైతే మా దగ్గర నేర్చుకుంటారో ఫ్రీ లైబ్రరీ కూడా ఇస్తాము ఫ్రీ లైబ్రరీ కాకుండా దాంట్లో పాటు మీకు ఇంకా లేటెస్ట్ ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఏమైనా కొత్త టెక్నాలజీ వస్తే దాంట్లో ఇంప్రూవ్మెంట్ చేస్తాం మీకు గైడెన్స్ ఇస్తూ ఉంటాం ఆ వెబ్సైట్లో సో మీకు ఏమైనా వెబ్సైట్ కానీ ఇంకా కింద కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు చూడవచ్చు సో ఇంకా నెక్స్ట్ త్రీడీలో మీరు ఎలా నేర్చుకోవాలని చెప్పి నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా చెప్తాను ఇలా ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఖచ్చితంగా నేను ఫ్యాషన్ డిజైన్ గురించి అప్డేట్స్ ఖచ్చితంగా ఇస్తాను తెలుగులో ఇప్పుడు ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోకి అర్థం బాయ్